call call. Long-term bet, short-term investment pick. Expert analyst team ichche recommendations kosam, profit your trade.in subscriber ga marandi, smart investor anpinchukondi. Subscription vivarala kosam 9505020443 number ku phone cheyandi. Profit your trade.in Aksha Telugulo Arthika Samacharam. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వెబ్సైట్లో రాగానే కనిపిస్తున్న అంశం ప్రస్తుతం హోమ్ పేజ్లో ఉన్న టాప్ బ్యానర్ ఐటమ్ ఒక ఫండమెంటల్ ఎనాలిసిస్ సంబంధించి ఒక వర్క్షాప్ని మన టీం కండక్ట్ చేస్తుంది. సో ఇది వచ్చే ఆదివారం హైదరాబాద్ మియాపూర్లో ఉన్న బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్లో జరగబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి ప్రాఫిట్ ట్రేడ్ డాట్ ఇన్లో. సో దయచేసి వెబ్సైట్ చూసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి ఆసక్తి ఉన్నవాళ్ళు. ఎన్ఎస్ ముత్తు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జగన్నాథన్ గారు వీళ్ళిద్దరు కూడా ఎటువంటి జాగ్రత్తలు మెళుకువలు తీసుకోవాలి, ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ దగ్గర నుంచి ప్రారంభించి స్టాక్ ఎనాలిసిస్ వరకు కొన్ని మెళుకువల్ని ఒక రోజులో మొత్తం వివరించడం సాధ్యపడదు. ఇటువంటి వర్క్షాప్స్ భవిష్యత్తులో మరిన్ని కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ రోజు ఆ వర్క్షాప్కి అటెండ్ కావాలనుకునే వాళ్ళు ఫోన్ నెంబర్స్ మిగతా వివరాలు అన్నీ కూడా ప్రాఫిట్ ట్రేడ్ డాట్ ఇన్లో ఇవ్వడం జరిగింది, దయచేసి గమనించండి. ఇక మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా కనిపిస్తుంది, ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్. అండ్ మరికొద్దిసేపట్లో కరెక్ట్ ట్రెండ్ మనకు అర్థమవుతుంది 9:30కి. ఈలోగా ఈమెయిల్స్ తీసుకుందాం. ప్రశాంతి అడుగుతున్నారు, మవానా షుగర్స్ 79 రూపాయలు బజాజ్ ఫైనాన్స్ 1100లో కొన్నారట, ఏం చేయాలి? ఐ థింక్ షుగర్ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్ అండి. ఐ థింక్ లాస్ట్ 1.5 ఇయర్ గా చాలా బాగా పెరుగుతుంది చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మావనా షుగర్ కూడా ఆల్మోస్ట్ మొన్నటి హై ఏదైతుందో అది బ్రీచ్ అవటం చూసాం. సో 71-80 అబోవ్ ఉన్నంత కాలం సో ప్రాబ్లీ ఇది 100 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలాంటి స్టాక్స్ లో ఐ థింక్ షుడ్ హావ్ ట్రేడింగ్ స్టాప్ అండి. సో నా ఉద్దేశంలో ఇది 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 72 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ దాని కింద క్లోజ్ అయితే మళ్ళీ ఫర్దర్ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ 68 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు 6 స్టాక్ ప్లాస్ పెట్టుకుని అబౌట్ 97-100 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఇట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. ఓన్లీ థింగ్ మనకి డిమాండేషన్ ఎఫెక్ట్ తోటి అది కొద్దిగా క్రాక్ అవుట్ అని చూసాం. అగైన్ మంచి రికవరీ వస్తుంది ఆ స్టాక్ లో. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ గా కూడా మీరు యాడ్ చేయొచ్చు. మేబీ 10% కరెక్ట్ అవుతాయి కనుక మీకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో 30-35% రిటర్న్ కోసం ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఐ థింక్ ఆ స్టాక్ డెఫినెట్లీ మీరు ఓన్ చేయొచ్చు. తర్వాత అర్జున్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్లు 64 రూపాయలు కొన్నారట యావరేజ్ ప్రైస్, లాంగ్ టర్మ్ కోసం ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా హోల్డ్ చేయొచ్చా? అయితే ఐడిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీ పరంగా పెద్దదండి, బట్ ఐడిఎఫ్సి ఈజ్ డెఫినెట్లీ గుడ్ బ్యాంక్ ఇన్ ద సెన్స్ మంచి పెడిగ్రీ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎక్సలెంట్ అండి, వెరీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. కాకపోతే బికాస్ ఆఫ్ హ్యూజ్ ఈక్విటీ, చాలా పెద్ద ఈక్విటీ కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. బట్ డెఫినెట్లీ మనం గతంలో చూసాం ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈక్విటీ పెద్దదైనా కానీ ఇట్ టుక్ ఇట్స్ ఓన్ టైమ్ అండి, మేబీ 1-1.5 ఇయర్స్ కొద్దిగా స్టాగ్నెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్. సో డిక్లైన్స్ లో మీరు ఎస్ఎఫ్ఈ ద్వారా అడిషనల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హ్యావ్ అట్లీస్ట్ 2 or 3 ఇయర్ వ్యూ. ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండ్ హెవీ డిక్లైన్స్ ఏదైనా వస్తే ఓవరాల్ మార్కెట్ కానీ ఐడిఎఫ్సి బ్యాంక్ లో కానీ తప్పకుండా కొద్దిగా అడిషనల్ కొనండి. బట్ ఎక్కడైనా కానీ మీకు అబౌట్ 15-20% ప్రాఫిట్స్ వస్తే మాత్రం కొద్ది కొద్దిగా బుక్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, మళ్ళీ తక్కువలో దొరికే అవకాశం ఉంది. భారతీ శివ అడుగుతున్నారు, ఎస్కార్స్ 349 రూపాయల్లో కొన్నారు, 1200 షేర్లు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా లేదా ఇంకా కొనుక్కోవచ్చా? నో, ఐ థింక్ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలండి. ఎస్కార్ట్స్ ఐ థింక్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఇట్స్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్. సో నా ఉద్దేశంలో కొద్దిగా కరెక్షన్ అరౌండ్ 400-415 వస్తే కనుక అక్కడ యాడ్ చేయొచ్చు. కరెంట్ ప్రైస్ 489 ఉంది, ఇది హైబ్రిడ్ స్టాక్ కాబట్టి డెఫినెట్ గా కరెక్షన్స్ కూడా స్టీప్ గా ఉంటాయి. నా ఉద్దేశంలో 50-70 రూపీస్ అంటే 10-15% కరెక్షన్ లో మీరు ఫర్దర్ యాడ్ చేయొచ్చు. ఉన్న పొజిషన్ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. నరసింహరాజు ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్ హోల్డ్ చేస్తున్నారట, స్టాక్ ఈ మధ్య తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి? ఐ థింక్ అట్ దిస్ ప్రైస్ వన్ కెన్ బై అండి. అంటే రీసెంట్లీ ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అనేది మనం చూసాం. ఇట్స్ యాక్చువల్లీ ఆటో అన్సనరీ కింద మనం
పరిగణనలో తీసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఈవెన్ ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ ఎల్ఈడి లైటింగ్ లోకి వెళ్తుంది. దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ఆటోమొబైల్ లైటింగ్ మెటీరియల్ అండి. బట్ ఆల్మోస్ట్ మనకి 1200-1300 నుంచి అరౌండ్ 900 to 1000 రూపీస్ మధ్యలో ఉంది. ఐ థింక్ ఇక్కడ నుంచి అయితే పెద్ద రిస్క్ లేదు. యూ కెన్ గో అండ్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆల్సో. తర్వాత మీరు రవికిషోర్, శ్రీ పుష్కర్ కెమికల్స్ కొన్నారు 65 రూపాయల్లో. దీని నుంచి ఇంకా ఏదైనా స్టాక్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఏం చేయాలి అంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఇది కూడా ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్ అండి. అబౌట్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పబ్లిక్ ఇష్యూ, బట్ డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా మనం అలాగే చూసాం. సో డెఫినెట్లీ మీరు దీని నుంచి ఇంకొక దానికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే దాని ఇందులో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి వేరే సెక్టర్లో ఏదైనా స్టాక్ కొనండి. మేబీ ఎన్బిఎఫ్సీ ఆర్ ఆటో ఆన్సిలరీ ఆర్ బ్రాండెడ్ గార్మెంట్స్ ఆర్ టెక్స్టైల్స్ రంగంలో. బట్ అదర్వైజ్ శ్రీ పుష్కర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డూయింగ్ వెల్, కానీ కొద్దిగా ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి. ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ 827 రూపాయల్లో కొన్నారు రమేష్. అలాగే సెంచరీ టెక్స్టైల్స్ 455లో కొన్నారట. దీని నుంచి ఏదైనా పెర్ఫార్మింగ్ స్టాక్స్కి వెళ్ళాలా? 830 ఐ హావ్ మై ఓన్ డౌట్స్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఉజ్జీవన్ హైయే 521 ఉంది. మేబీ 527లో కొన్నాం, సమ్ మిస్టేక్ అండి. బట్ ఉజ్జీవన్ యూ కెన్ హోల్డ్ అండి. దీంట్లోంచి ఎక్కువ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లిస్టింగ్ అయిన తర్వాత వితౌట్ కరెక్షన్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయండి. లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ అండ్ హాఫ్లో కొన్ని ఉజ్జీవన్ ఒకటి ఈక్విటాస్ ఇట్లాంటివన్నీ హెవీ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ వలన వితౌట్ కరెక్షన్ పెరిగాయి. సో ఇక్కడ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ అండి. బట్ ఇవన్నీ కూడా దే డూయింగ్ వెల్. సో అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ అంటే మీరు ఉన్న స్టాక్ హోల్డింగ్ అడిషనల్గా మాత్రం కొనాల్సిన అవసరం లేదు. బట్ యూ షుడ్ హోల్డ్ ద కరెంట్ స్టాక్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ విత్ డీసెంట్ మేనేజ్మెంట్. తర్వాత రమేష్ అయ్యగారి అడుగుతున్నారు, నందన్ డెనింగ్ 144లో, పికాల్ 114, టాటా మోటార్స్ 550, ఇవన్నీ 1 ఇయర్ కోసం తీసుకున్నారు, యావరేజ్ చేయొచ్చా? ఐ థింక్ నందన్ డెనిమ్ డెఫినెట్లీ యూ కెన్ అండి. అంటే 1 ఇయర్ వ్యూతో ఇవన్నీ కష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక హెవీ ఎక్స్పాన్షన్ అనేది చేపట్టారు, లాస్ట్ ఇయరే చేపట్టారు. దట్ యూజువల్లీ గోజ్ ఆన్ 12-18 మంత్స్ అది. సో దాని ఫాలోఅప్ ప్రాఫిట్స్ అండ్ టాప్ లైన్ మనం చూడడానికి అట్లీస్ట్ అబౌట్ 24 మంత్స్ అవుతుంది. బట్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు వెరీ హెవీ ఎక్స్పాన్షన్ అండ్ డీసెంట్ బ్యాలెన్స్ షీట్ ఉంది, మంచి కంపెనీ కూడా. సో ఈ కారణం వలన ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ అబౌట్ 18 మంత్స్ to 24 మంత్స్ డెఫినెట్లీ ఈ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. ఇక్కడ నుంచి యూ విల్ మేక్ సమ్ గుడ్ మనీ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్చిడ్ ప్లై, ప్రెస్మెన్, పెర్ల్ పాలీ, ప్రభాత్, బ్యాంక్ ఓవర్సీస్, ఎంఆర్పిఎల్, ఇవన్నీ కొన్నారట. ఎలాంటి కంపెనీస్ ఇవి, సెలక్షన్ ఎలా ఉంది? ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఐ థింక్ వీటిలో మైక్రో క్యాప్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా కొద్దిగా ప్రాఫిట్ చూస్తే మాత్రం డెఫినెట్లీ కొద్ది కొద్దిగా బుక్ చేయాలండి. ఎందుకంటే ద లిస్ట్ ఈస్ బిగ్, కొద్దిగా డైవర్సిఫైడే. కానీ వీటిలో ఎక్కడైనా కొంచెం ఒక 1 or 2 quarters తేడా వస్తే మాత్రం రిజల్ట్స్ లో కొద్దిగా హెవీ సెల్లింగ్ ఉంటుంది. బట్ అదర్వైజ్ కొద్దిగా కాషియస్ గా ఉండి మీరు కొన్న వాటికంటే ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం ఐదర్ ట్రైనింగ్ స్టాప్ లాస్ అనేది పెంచుకుంటూ ఉండండి అట్ యువర్ కాస్ట్ ప్రైస్ ప్లస్. అదర్వైజ్ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ మాత్రం మీరు తప్పకుండా బుక్ చేయాలి వీటిని. రంజిత్ నాదేళ్ళ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 280 రూపాయల్లో, శిల్పా మెడికేర్ 580, తిరుమల కెమికల్స్ 130, ఎల్జీ బాలకృష్ణన్ 539, ఎలా ఉంటాయి? ఐ థింక్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ హావ్ డన్ ఎక్సెప్షనలీ వెల్ లాస్ట్ 1 ఇయర్ అని, లైక్ తిరుమల, ఎల్జీ బాలకృష్ణన్ అని. ఇట్స్ అ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో, డెఫినెట్లీ ఉన్నవి రిటర్న్ చేయమని చెప్తాను. అండ్ వీటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ రైట్ సెక్టర్లో ఉన్నారు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం మీరు 31st March అండ్ ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ దాక్కుంటే చూడొచ్చండి. దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా చిన్న కరెక్షన్స్ వస్తే కూడా వీటిల్లో అమ్మాల్సిన భయం లేదు. ఎందుకంటే దే ఆల్ కమ్ ఫ్రమ్ వెరీ స్ట్రాంగ్ పెడిగ్రీ అండ్ తిరుమల ఎస్పెషల్లీ హాస్ గివెన్ ఆల్మోస్ట్ అబౌట్ 4 to 5 times రిటర్న్ ఇన్ ద లాస్ట్ 12 మంత్స్ అండి. సో ఇట్స్ అ గుడ్ సెలక్షన్, కీప్ ఇట్. కళ్యాణ్ కుమార్ అడుగుతున్నారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట, 10 రూపాయల కంటే తక్కువలో ఉన్న షేర్లు కొనుక్కోవడం మంచిదా లేదా ఎక్కువ ధర ఉన్న షేర్లు కొనుక్కోవడం మంచిదా? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 రూపాయలు తక్కువ రావటం అంటేనే ఐ థింక్ కంపెనీ రిజల్ట్స్ బాగాలేకనో లేకపోతే ఐ థింక్ ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ లోనే వస్తాయండి. నా ఉద్దేశంలో ఐ థింక్ మీరు 50 రూపీస్ బిలో స్టాక్స్ అనేది మనం చూడకూడదు. చాలా రేర్ గా మనకి మంచి స్టాక్స్ బిలో 50 రూపీస్ దొరుకుతాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అలాంటి స్టాక్స్. ఐ థింక్ మీరు ఇనిషియల్ గా వస్తున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఫస్ట్ ఐ థింక్ 1 ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎవ్రీ మంత్ సిట్ ద్వారా. లేదు అంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ఈ స్టేజ్ లో 2 or 3 price points లో
ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఫైనాన్షియల్ సెక్టర్ చాలా బాగా చేస్తుంది. సో దానిలో టాప్ కంపెనీస్ చూస్ చేసుకుని 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్. వేమూరి కిరణ్ అడుగుతున్నారు, డీలింక్ ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా? యా, స్టాక్ డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చండి. స్టాక్ ఆల్మోస్ట్ కరెక్షన్ అయిపోయి ఒక అప్ ట్రెండ్ లో మళ్ళా కొనసాగుతుంది ఇది. సో ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా చూస్తే కనుక 2015 లో 250 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 70 దాకా పడుతుంది విషయం, అండ్ కరెంట్లీ 140 దాకా పెరిగింది లాస్ట్ 4 మంత్స్ లో, డబుల్ అయింది కాబట్టి. సో ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, 180-190 దాకా అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవేళ పడితే కనుక చాలా స్పీడ్ గా అండ్ స్విఫ్ట్ గా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు 112 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకుని స్టాప్ లాస్ పెట్టుకోండి. 140 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 180-190 మధ్యలో మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. కుమార్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, పిఎన్బి మార్చ్ ఫ్యూచర్స్ 140లో, టాటా గ్లోబల్ 145లో, జీ ఎంటర్టైన్మెంట్ 513లో ఉన్నాయి, ఇవన్నీ కూడా హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ బ్యాంకింగ్ కొద్దిగా నీజర్ రియాక్షన్స్ రావడం చూస్తున్నాం అండి, ఎస్పెషల్లీ పిఎన్బిలో మనకి 150 నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్ కరెక్షన్ మోడ్ లోనే ఉంది. బట్ డెఫినెట్ గా ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు, ఈ ప్రైస్ మీ ప్రైస్ పాయింట్ చెప్పలేదు కాబట్టి. నా ఉద్దేశంలో 138 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి మీరు పిఎన్బి హోల్డ్ చేయండి. టాటా గ్లోబల్ ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ట్రేడ్ అండి, సో ఈ స్టాక్ కొద్దిగా అవాయిడ్ చేయండి. ఈవెన్ జీ టెలి కూడా ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా కరెక్షన్ లో, ఐ థింక్ మేబీ 200 మూవింగ్ యావరేజ్ అరౌండ్ 483 దగ్గర ఉంది, దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 518-520 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వర్మ అడుగుతున్నారు, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 118లో కొన్నారట, ఫ్యూచర్స్ లో కొన్నారా, ఫ్యూచర్ ఇంక్రీజ్ అడిగారు, ఏంటనేది కరెక్ట్ గా మరి ఇంత క్లుప్తంగా ఉంటే అర్థం కాదండి. మీరు ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 118లో కొన్న షేర్లు ఏం చేయాలి? ఐ థింక్ టెక్నాలజీ అనే సెక్టర్ బాగా చేయట్లేదండి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏ మంచి కరెక్షన్స్ రావడం చూస్తున్నాం, అండ్ పుల్ బ్యాక్స్ కూడా ఎక్కువ రావట్లేదు. సో ఇలాంటి టైంలో ఐ థింక్ మిడ్ క్యాప్స్ లో ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ చూస్తే కనుక 293 నుంచి క్లోజ్ టు 56 దాకా క్రాక్ అయిన స్టాక్ ఇది. ఐ థింక్ దేర్ మస్ట్ బి సమ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఆల్, బట్ అగైన్ కొద్దిగా పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం. బట్ ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ మీరు ట్రేడింగ్ కే యూజ్ చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 97 ఉంది, సో ప్రాబ్లీ 120 దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, అండ్ 78 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సత్యనారాయణ అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ అండ్ దివ్య స్లాబ్స్ ఈ రెండు 10 ఏళ్ళ కోసం కొంటారట, ఇప్పుడు రేట్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ 10 ఇయర్స్ కి కొనుక్కోవడం అనేది ఒకటిసారి మనం డిసైడ్ చేయకుండా ఉంది. అవంతి ఫీడ్స్ ఈస్ డెఫినెట్లీ ఎ స్ట్రాంగ్ కంపెనీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఈవెన్ స్ప్లిట్ అది అయిన తర్వాత కొద్దిగా లిక్విడిటీ కూడా పెరిగింది, అంతకుముందు లిక్విడిటీ తగ్గుతుంది. సో ఇన్ ఆక్వా ఫీడ్స్ అండ్ యూనో షిమ్ ఫీడ్ ఇటువంటి వాటిలో దే ఆర్ ద లీడర్స్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్లీ చాలా గ్రోత్ కూడా అండ్ అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ కూడా చూసాం. సో కొనండి మీరు, డెఫినెట్లీ 2 ప్రైస్ పాయింట్స్లో విత్ 10-12% కరెక్షన్. బట్ 10 ఇయర్స్కి అని చెప్పి మనం ముందే డిసైడ్ చేయటం, ఎందుకంటే ఇందులో కొద్దిగా సైక్లికాలిటీ అండ్ ఆల్సో సీజనాలిటీ అనేది ఉంటుంది. సో ఆ కారణం వల్ల మీకు ఎక్కడన్నా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ కనిపిస్తే మాత్రం కొద్ది కొద్దిగా బుక్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద కంపెనీ ఈస్ డూయింగ్ వెల్ తప్పకుండా మీరు కొనొచ్చు. దివి ల్యాబ్స్ ఒక క్యావియట్ అండి, ఐ ఓన్ ద స్టాక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. బట్ ఇప్పుడు ఐ థింక్ ఒకవేళ వాళ్ళకి గతంలో వచ్చిన 483 ఏదైనా వార్నింగ్ దగ్గర ఆగిపోతే మేజర్ గా డ్యామేజ్ అయితే ఉండదండి. ఇన్ కేస్ అది ఇంపోర్ట్ అలర్ట్ లాగా మారితే డెఫినెట్లీ అందులో ఇక్కడ నుంచి పెరుగుదల అనేది చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సో మీరు ఇప్పటిదాకా ఉన్నారు, ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు కాబట్టి యూ కెన్ వెయిట్ ఇన్ ద యుఎస్ ఎఫ్డీ అవుట్కమ్ అండి. వాళ్ళు అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన లోపాలు మళ్ళీ వాళ్ళని రీవిజిట్ కి పిలుస్తారు ఎఫ్డీ వాళ్ళని. దాని తర్వాత ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే ఇన్ కేసు ఒకవేళ పెరిగిన కానీ అక్కడ కొద్దిగా కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొనడం మేలు. 8.24 ఎన్ఎస్సి నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఓపెనింగ్ లో. అండ్ మారుతి సుజుకి రిలయన్స్ ఇవి ప్రాఫిట్స్ లో కనిపిస్తాయి అనుకో. ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, అలాగే హిందుస్థాన్ యూనిలివర్ ఇవి స్ట్రాంగ్ గా ఓపెనింగ్ లో కనిపిస్తున్నాయి. లుపిన్, ఎస్సీఎల్టెక్, టాటా పవర్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డి స్లాబ్స్, ఇన్ఫోసిస్, విప్రో, మైటీ ప్యాక్ లో సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే ఎస్సీఎల్టెక్ ఇవన్నీ కూడా వీసా ఇష్యూస్, ఇప్పుడు H1B ప్రీమియం వీసాస్ ఇష్యూ నిలిపివేసినట్లుగా యుఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. సన్ ఫార్మా ఈజ్ ఆల్సో వీక్, హిందాల్కో ఈజ్ వీక్, అండ్ ఇంటర్మ్ డివిడెండ్ ఇద్దాం అనుకుంటున్నా కోల్ ఇండియా, ఇమామీ ఈ రెండు ప్రాఫిట్స్ లో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్ లో లూజర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే
ఇన్ఫోసిస్ బ్యాంక్ 2.5% నష్టపోయింది, టీసీఎస్ 1% నష్టపోయింది, ఇన్ఫోసిస్, హిందాల్కో, జీ ఎంటర్టైన్మెంట్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్, వోల్టాస్, అలాగే ఆమ్టెక్ ఆటో, సెంట్రల్ బ్యాంక్, సన్ఫార్మా, సిఈఎస్సి, శోభా డెవలపర్స్, ఇవన్నీ స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి. అలాగే గేమర్స్ లిస్ట్ చూస్తే మిడ్ క్యాప్స్లో జేపీ అసోసియేట్స్ 4.5% పెరిగింది, వెల్కార్ప్, భారత్ ఫోర్జ్ 3.5% పెరిగింది, భారత్ ఫోర్జ్ వాడ. అలాగే జీపీపీఎల్, రేమాండ్, జిందాల్ స్టీల్, ఎంఎంటీసీ, గతి, శ్రే ఇన్ఫ్రా, హిందుస్థాన్ కాపర్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, రామ్కో సిమెంట్స్, నాల్కో, జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇవన్నీ ఆల్మోస్ట్ 1.5-2%, 3% లాభాలతో కనిపిస్తున్న స్టాక్స్. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది కంపేర్ టు ఇండెక్స్. అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ ఉంది అన్న మాటలతో 15% పెరిగింది స్టాక్. అండ్ ఏడిఎఫ్ ఫుడ్స్ ఒక 9% పెరిగింది, విస్తా ఫార్మా 11% పెరిగింది స్మాల్ క్యాప్ స్టాక్స్లో. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే బెడ్త్ పాజిటివ్గా ఉంది, ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో అడ్వాన్సెస్ డిక్లైన్. సో మిడ్ క్యాప్స్లో ఎక్కువ మనకు గెయినర్స్ కనిపిస్తున్నాయి, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్, జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్. నిఫ్టీ మాత్రం 8900 పైన నెలదొక్కునే ప్రయత్నం చేస్తుంది సుమారుగా ఒక 20 పాయింట్ల లాభంతో. సో నిఫ్టీ బ్యాంక్ 93 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఎటువంటి ఓపెనింగ్ ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తారు? ఐ థింక్ ఆల్మోస్ట్ నియర్ టు గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం అండి. ఐ థింక్ ఎస్పెషలీ రిలయన్స్ మార్తి లాంటి స్టాక్స్ పెరగడం వల్ల ఒక 20 పాయింట్స్ నిఫ్టీ అప్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో సస్టైనబిలిటీ అనేది కొద్దిగా టఫ్ అండి ఈ స్టేజ్లో. 8920 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇంకో 20-25 పాయింట్స్ పడితే కనుక మనం అగైన్ సప్లై జోన్లోకి వెళ్తాం. కాబట్టి నా ఉద్దేశంలో ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే ఈ స్టేజ్లో తీసుకోవాలి. అండ్ అగైన్ 8980 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ అప్ వస్తుంది. కాబట్టి ఐ థింక్ నిఫ్టీలో సెలాన్ ర్యాలీస్గా ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం చెప్పొచ్చు. అగైన్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ప్రీవియస్ హైస్ బ్రీచ్ అయ్యి ప్రాబ్లీ దాని అబోవ్ ట్రేడ్ అవుతే ప్రయత్నం చేస్తున్నాయి. మేబీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ సింటెక్స్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 99 ఉంది. నా ఉద్దేశంలో ఇది 94-20 డే మూవింగ్ యావరేజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 1 or 2 ప్రైస్ పాయింట్స్లో మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 94 వరకు అక్యూములేట్ చేస్తే కనుక ప్రాబ్లీ 3 months, 6 months వ్యూ ఎక్కడ ఉంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై మంత్లీ చార్ట్స్ చూస్తే కనుక 105 ఉంది. సో 105 క్రాస్ అయితే అప్ టు 120 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది స్టేజ్లో. 5 or 7 rupees డౌన్ సైడ్ ఉంది అండ్ 28-29 rupees అప్ సైడ్ ఉంది. కాబట్టి వన్ షుడ్ ట్రై సింటెక్స్ ఫర్ ట్రేడింగ్. జ్యోతిష్ రెడ్డి మేలు పంపించారు, బీఎస్సీ కొన్నారట 1130 రూపాయలు, ఐడిఎఫ్సి బ్యాంక్ 75 రూపాయలు ఉన్నాయి, ఏదైనా లాభాలు వస్తాయా నెక్స్ట్ 9 మంత్స్లో? బీఎస్సీ షేర్ బాగా పడిపోయింది ఈ మధ్య, లాస్ట్ వీక్ అయితే ఇష్యూ ప్రైస్ కంటే కూడా కిందకు వచ్చేసింది. ఏం చేయాలి బీఎస్సీలో? యా 9 మంత్స్ ఇట్స్ టూ ఎర్లీ అండి, ఎందుకంటే ఎస్పెషల్లీ బీఎస్సీ లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 డేస్లోనే చాలా స్ట్రాంగ్గా మనం గేమ్స్ చూసాం. అప్పటికి మనం చెప్తూనే ఉన్నాం అంతకుముందు ఐపీఓ ప్రైస్ కూడా అంత అట్రాక్టివ్ కాదు, ఎందుకంటే ఎన్ఎస్సీ ఈజ్ అ వెరీ అగ్రెసివ్లీ గ్రోయింగ్ ఎక్స్చేంజ్. సో ఈ కారణం వల్ల 9 మంత్స్లో విల్ యూ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్? ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ టు గెస్ అండి. సో మీరు ఎక్కడన్నా ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్లీ కొద్ది కొద్దిగా రైజ్లో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్, ఎందుకంటే ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ రెండు కూడా, ఈవెన్ ఐడిఎఫ్సి కూడా. సో 9 మంత్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. సో యూ కెన్ ఫాలో టెక్నికల్స్, మేబీ యావరేజ్ కాస్ట్ తగ్గించుకుని ఒకవేళ మీరు కాస్ట్ ఉన్నా కానీ ఇందులోంచి బయటకు రావడం బెటర్. జిఎస్ఎఫ్సి ఈ స్టాక్లో కరెక్షన్ చూస్తున్నాం, 1.3% నష్టమైంది. బజాజ్ హోల్డింగ్స్ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఎమాంగ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. తర్వాత అట్లా సైకిల్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? శ్రీరామ్ అడుగుతున్నారు. యా స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 690 నుంచి కరెక్ట్ అవుతాం చూస్తున్నాం అండి. ఓన్లీ థింగ్ ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్. సో జనరల్లీ ట్రేడ్ టు ట్రేడ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు స్టాక్లో, ప్లస్ మూమెంట్స్ కూడా ఎక్కువ ఉండవు. బట్ అగైన్ మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 375-380 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కరెంట్లీ 400-420 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూములేట్ చేయొచ్చు. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 6 months, 1 year వ్యూ ఉండాలి. సో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 25-30% రిటర్న్ ఇన్ 1 year, ప్రాబ్లీ ఈ స్టాక్ మీరు 2 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ తీసుకోవచ్చు. అనిల్ కుమార్ అడుగుతున్నారు, ఈలిప్ మంచివా, మ్యూచువల్ ఫండ్స్ మంచివా అని? నిస్సందేహంగా మ్యూచువల్ ఫండ్సే గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఈలిప్. కావాలంటే మీకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఒక టర్మ్ పాలసీ లాంటివి తీసుకోవచ్చు, అందులో ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందుతూ
మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అది బెటర్ కాంబినేషన్ అవుతుంది. గో సెపరేట్లీ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, డోంట్ కంబైన్ దెమ్ ఇన్ ఎ ప్రోడక్ట్ లైక్ యూలిప్. అవి ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్ల కోసం నిర్దేశించినవి. అవి నాయిడా టోల్ బ్రిడ్జ్ 14 రూపాయల్లో కొన్నారట రఘురావు కర్నూలు నుంచి, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఈ స్టాక్ ప్రాబ్లీ నాట్ ఏ స్టాక్ టు ఓన్ అండి, డెఫినెట్లీ హోల్డ్ చేద్దని చెప్తాను. ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది మీరు కొద్దిగా ఇక్కడ నుంచి అరౌండ్ 80-90 పైసా కిందనే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 2015లో 28 రూపీస్ హై ఉన్న స్టాక్ క్లోజ్ టు 11 రూపీస్ దాకా కూడా డౌన్ రావటం చూసాం. సో టోటలీ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్, మేబీ కొద్దిగా పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి ఏం లేదు ఈ స్టాక్లో. 1260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ వర్స్ట్ కేస్ ఇట్ కెన్ గో అప్ టు 14 or 15, అంతకు మించి వెళ్ళే ప్రయత్నం అయితే చేయదు స్టాక్. సో 2 రూపీస్ అప్ మోస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వండి. అండ్ క్లోజింగ్ బేసిస్ 11 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి ఈ స్టాక్ ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, నమస్తే అండి. శ్రీ పుష్కర్ కెమికల్స్ ఒకటి, అలాగే ముత్తూట్ క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్, ఇవి మరొక బజాజ్ ఫైనాన్స్ లాగా అవుతాయా? సి జనరలీ ఇట్స్ నాట్ ఫేర్ టు కంపేర్ విత్ ది లీడర్ అండి, బట్ ముత్తూట్ క్యాపిటల్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగ్ కంపెనీస్. ఎందుకంటే వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ ఇస్ ప్రిడామినెంట్లీ వాళ్ళు గోల్డ్ అగేన్స్ట్ లోన్స్ అవి ఇస్తారండి. బట్ రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ మన్నాపురం, ఈ రెండు కేరళ బేస్డ్ కంపెనీస్, దే ఆర్ ఆల్సో ట్రైన్ టు గెట్ ఇన్ టు మైక్రో ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, ఇటువంటి అన్నింటి. సో ఒక ఇంటిగ్రేటెడ్ వర్టికల్స్, డిఫరెంట్ వర్టికల్స్ లోకి వెళ్ళి ఎన్బిఎఫ్సి లాగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ ప్రిడామినెంట్లీ రీటైల్ ఫైనాన్స్ బిజినెస్ ప్రిడామినెంట్లీ. సో డెఫినెట్లీ యూనో అలాగవుతుందా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. బట్ కంపెనీ పరంగా ముత్తూట్ క్యాపిటల్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. ఈవెన్ రిజల్ట్స్ పరంగా రీసెంట్ క్వార్టర్స్ కూడా బాగానే ఉంది. మధ్యలో కొద్దిగా ఒడిదుడుపు వచ్చినా కానీ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అండి. ఆ కారణం వల్లనే మీరు బజాజ్ ఫైనాన్స్ దృష్టిలో పెట్టుకోకుండా యూ కెన్ డెఫినెట్లీ బై దిస్ ఫర్ ఎ గుడ్ అండ్ డీసెంట్ గ్రోత్ అండి. ఎవ్రీ ఫాల్లో మీరు కొనండి, రాబోయే 2-3 ఇయర్స్లో యూల్ గెట్ వెరీ ఫేర్ రిటర్న్స్ ఇన్ ముత్తూట్. ఒంగోలు నుంచి చంద్ర లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నెక్స్ట్ మారుతి కానీ భారతి ఇన్ఫ్రాటెల్ మారుతి ఆర్ భారతి ఇన్ఫ్రానా? భారతి ఇన్ఫ్రాటెల్ సార్. ఇన్ఫ్రాటెల్ ఐ థింక్ భారతి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ కొద్దిగా అప్మూ వస్తున్నప్పటికీ కొద్ది వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. మేబీ మారుతి ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. బట్ అపోలో మీరు కొన్న అన్నారు 1258 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇట్స్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. ఈవెన్ ఎఫ్ఎండ్లో కూడా ఈ స్టాక్ మీరు చూస్తే కనుక 2 lakh 2.5 lakhs పర్ డే ట్రేడ్ అయ్యే స్టాక్. సో ఇలాంటి స్టాక్లో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ బిగ్గెస్ స్టాప్ లాసెస్. నా ఉద్దేశంలో మీరు స్టాప్ లాస్ షుడ్ బి మొన్నటి స్వింగ్లో విచ్ ఇస్ 1180. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80-90 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ దెర్ ఇస్ ఎ గ్యాప్ అండి 2 డే బ్యాక్ 1312 and 1288 మధ్యలో. సో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మేబీ 1320 అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మారుతి కూడా ఒక ప్రైస్లో కాకుండా మేబీ మీకు 2 లాట్స్ కొనేది ఉంటే కనుక 4-5% కరెక్షన్లో సెకండ్ లాట్ కొనే ప్రయత్నం చేయండి. మీరు అట్లీస్ట్ 3 మంత్స్ రన్ చేయగలిగితే కనుక 7-8% అప్ సైడ్ మారుతిలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత యూఎస్ఏ నుంచి సురేష్. హలో, నమస్తే. అడిగింది సురేష్ సార్, ఇది పోర్ట్ఫోలియో 30% ప్రాఫిట్ లో ఉందండి. అంటే ప్రీవైటీలో రికమెండ్ చేసిన స్టాక్స్ అని తీసుకున్నాను. అంటే ఈ టైంలో మార్కెట్ వార్బాట్ లో ఉంటుంది అంటున్నారు కదా, అది ఇప్పుడు పోర్ట్ఫోలియో ఏమైనా సెల్ చేసి స్టాక్స్ ఏమైనా కొత్త తీసుకోమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా? ఓవర్బాట్ అనేది మీరు అలాగే ఫండమెంటల్స్ బేస్డ్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అన్ని కూడా ఓన్లీ ట్రేడింగ్ పరంగా ఉంటాయండి. మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా ఈ స్టాక్స్ లో?
లేదండి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. ఎటువంటి స్టాక్స్ ఉన్నాయి మీ దగ్గర? స్టాక్ స్పెసిఫిక్ గా మనం అడ్వైజ్ ఇవ్వటం మంచిది. క్యాపిటల్ ఫస్ట్, ఉజ్జీవన్ ఫైనాన్స్, ఎన్బిసిసి, ఈక్విటాస్. ఓకే, గుడ్. అండ్ నాకు త్రీ స్టాక్స్ కి కావాలండి. ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఒకటి, టీవీఎస్ శ్రీ చక్ర ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రైస్ లో తీసుకుందాం అనుకుంటున్నారు? ఓకే. సో ఫస్ట్ అయినా 30% ప్రాఫిట్ లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేదా స్టాక్స్ అన్ని హోల్డ్ చేయమంటారా? అంటే ఎన్బిసిసి పక్కన పెడితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందండి. కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి, యూ డోంట్ హ్యావ్ టు కంప్లీట్లీ కమ్అట్ అండి. మీరు 30% వీటిలో కూడా ప్రాఫిట్ లో ఉన్నారు, ఉజ్జీవన్ ఇటువంటి వాటిలో అంటే ఐ థింక్ మీ ఈక్విటాస్ ఇవన్నీ కూడా మీ ఎంట్రీ ప్రైస్ చాలా కరెక్ట్ అండ్ మంచి టైంలో ఎంటర్ అయ్యారండి. సో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, కంప్లీట్లీ మాత్రం ఎందుకంటే రాబోయే 2-3 ఇయర్స్ లో ఫైనాన్స్ సెక్టర్ విల్ డూ వెరీ వెల్. ఎన్బిసిసి అఫ్ కోర్స్ దే హావ్ గివెన్ బోనస్ షేర్స్ అండి లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా. సో కొంచెం డైల్యూట్ అనే ఈక్విటీ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ డెఫినెట్లీ బాగానే ఉంటుంది. దట్స్ రీజనబులీ గుడ్ డైవర్సిఫికేషన్ అండి. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఐ థింక్ డెఫినెట్లీ మీ దగ్గర ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కాబట్టి మేబీ కెమికల్ ఫైన్ కెమికల్స్ ఆటోమొబైల్ ఆన్సిలరీ ఇటువంటివి ఎక్కువ లేనట్టు కనిపిస్తుంది మీ పోర్ట్ఫోలియోలో. అండ్ బ్రాండెడ్ గార్మెంట్స్ అటువంటి వాటిలో కొద్దిగా డైవర్సిఫై చేసుకుని అందులో పెట్టండి. సిన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ 2-3 ఎన్బిఎఫ్సీస్ విత్ డిఫరెంట్ కలర్ అండ్ టెక్స్చర్ తప్పకుండా శ్రీరామ్ క్యాన్ బి అవాయిడెడ్. ఉన్నవి మాత్రం ఉంచండి, కొద్దిగా మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. బెంగళూరు నుంచి జితేంద్ర లైన్ లో ఉన్నారు. జితేంద్ర సార్, ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది కదా సార్, సెక్టార్ నేను దాన్ని డిఎస్పీ మైక్రో క్యాప్ సారీ డిఎస్పీ ఆయిల్ బాండ్ లో నేను ఫైనాన్స్ నుంచి చేస్తున్నాను. సో ఈ ఇంకా ఎన్నాలు హోల్డ్ చేయొచ్చు సార్? ఆయిల్ గ్యాస్ సెక్టార్ ఎంతవరకు ఉంటుంది సార్, బాగుంటుందా సార్? కొంచెం ఇప్పుడు కొంచెం డౌన్ లో ఉంది, కొంచెం అంతే, కొద్దిగా డౌన్ లో ఉంది. సో డెఫినెట్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ విల్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ డీసెంట్ రిటర్న్స్ అండి యాజ్ ఎ సెక్టర్. అందులో ఏ స్టాక్ అనేది మనం చెప్పలేం కానీ, బట్ మేబీ ఆర్ఐఎల్, గెయిల్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. డెఫినెట్గా ఈ సెక్టరల్ ఫండ్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది, కొద్దిగా పేషెన్స్ కావాలి, హోల్డ్ చేయండి కొద్ది రోజులు. మేబీ 1-2 ఇయర్స్ హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఓన్లీ 4-5 మంత్స్ అయింది అంటున్నారు కదా, సో ఏమీ హడావడం లేదు. పరంగా ఇట్స్ గుడ్ వన్ అండి, ఎందుకంటే ఇండియాలో మనం బేసికలీ ఇంపోర్ట్ మోర్ దెన్ 70% ఆఫ్ ద ఆయిల్ అండ్ గ్యాస్. సో మనం బేసికలీ ఇంపోర్టర్స్ కాబట్టి అండ్ కొద్దిగా ఫ్రీ ప్రైజింగ్ కూడా అడాప్ట్ చేశారు అట్ ద రీటైల్ లెవెల్ కాబట్టి ఓఎన్సీస్ కానివ్వండి. ఇప్పుడు మనకి ఇంకొక ప్రక్రియ కూడా మొదలు పెట్టారు, ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ మర్జర్ అని. మన బడ్జెట్ లో కూడా ఒక సూపర్ హోల్డింగ్ కంపెనీ అనేది పెడతామని. ఇటువంటి అన్ని కూడా ఓవరాల్ గా ఈ సెక్టర్ కి దోహదపడతాయి, ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. కాబట్టి ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయండి. వేర్ యూ హిట్ ఎ 25% ప్లస్ ప్రాఫిట్ ఏదైనా వస్తే మాత్రం కొద్ది కొద్దిగా యూనిట్స్ అనేది మీరు ఎన్కాష్ చేస్తుండీ. ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఆయిల్ పడుతున్న కొద్దీ ఇంటర్నేషనల్ అది నెగిటివ్ అయినా కానీ ఇండియా పరంగా మాత్రం ఇట్స్ పాజిటివ్ న్యూస్ అండి, బికాస్ వీ ఇంపోర్ట్ అ లాట్ ఆఫ్ ఆయిల్. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఈ కంపెనీ కొందాం అనుకుంటున్నారట, సంకీస సూర్యప్రకాశం. మీడియం టర్మ్ మంచిదేనా? బాగా స్పెక్యులేషన్ జరుగుతుందండి ఈ స్టాక్లో. సో ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ కూడా, సో ఆల్మోస్ట్ 20-60 అయిపోయింది. ఏం చేయాలి గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా? ఐ థింక్ మీరు రిస్క్ టేకర్ అండ్ క్విక్ గా స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవుతే ప్రయత్నం చేస్తే కనుక అటెంప్ట్ చేయొచ్చండి, అదర్వైజ్ అటెంప్ట్ చేయొద్దని చెప్తాను. 2008 లో ఇది 70 రూపీస్ దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. సో 70 రూపీస్ హై ఫార్మేషన్ ఉంది. సో వీఆర్ దేర్ ఆల్మోస్ట్ 60 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో లాస్ట్ 4-5 మంత్స్ లో 13 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో 13-60 దాకా అయింది. సో ఇలాంటి స్టాక్స్ లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, రివార్డ్ తక్కువ ఉంటుంది. అగైన్ ఇది 70 బ్రీచ్ అవుతే కనుక న్యూ లెవెల్స్ వెళ్తుంది కాబట్టి మేబీ స్మాల్ క్వాంటిటీలో మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 59 ఉంది, మేబీ 2 ప్రైస్ పాయింట్స్ లో 59-47 మధ్యలో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ అగైన్ స్ట్రిక్ట్లీ 39 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఈ స్టాక్ ఒకవేళ 70 దాటిందంటే మేబీ 3-100 దాకా నెక్స్ట్ 6 మంత్స్ లో వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. కంపెనీ రకరకాల అవతారాలు ఎత్తిన కంపెనీ, ముందు టెక్నాలజీ కంపెనీగా ప్రారంభమైంది, ఇప్పుడు ఇన్ఫ్రా అంటున్నారు, మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తూ ఉంటున్నారు. సో ఎప్పటికప్పుడు ఇలా అవతారాలు మార్చుకునే కంపెనీలని నమ్మకపోవడం మంచిదండి. కృష్ణ చందన్ అడుగుతున్నారు, ఎన్ఆర్బి బేరింగ్స్ ఫండమెంటల్ ఎటువంటి కంపెనీ ఇది, ఈ స్టాక్లో ఎంటర్ కావచ్చా? ఇప్పుడు
గతంలో ఐ థింక్ ది ఆల్ డిడ్ వెల్ అండి, మధ్యలో దే ఆల్ హ్యాడ్ దేర్ ఓన్ ఫేర్ షేర్ ఆఫ్ యునో ప్రాబ్లమ్స్. సో ఇందులో మనకి ఫ్యాక్ట్ బేరింగ్స్ ఒకటి, ఎస్కేఎఫ్ అండ్ టింకెన్ ఇటువంటి లీడర్స్ ఐ థింక్ దే విల్ డూ వెల్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనకి కొద్దిగా కరెన్సీ పరంగా నెంబర్ వన్ అండ్ డైరెక్ట్ చైనీస్ ఇంపోర్ట్స్ కూడా కొద్దిగా ఐ థింక్ దే ఆర్ ఆన్ ద లెసర్ సైడ్. కాబట్టి డొమెస్టిక్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అండ్ అప్లయన్సెస్ ఇండస్ట్రీ డెఫినెట్లీ పెరిగిన కొద్దీ, అండ్ ఆల్సో యూనో రైల్వేస్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ డూ సమ్ వెరీ స్పెషలైజ్డ్ బేరింగ్స్ ఫర్ రైల్వేస్ ఆల్సో. సో ఈ లీడర్స్ తో వెళ్తే ఐ థింక్ ఇట్స్ షుడ్ బి గుడ్ అండి. ఎన్ఆర్బి వన్స్ ఇట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ లో కొద్దిగా మనకి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, సస్టైన్ అవుతాయని అనుకుంటే కొద్దిగా స్వల్పంగా పెరిగిన స్టాక్ అప్పుడు కొనడం కొద్దిగా కంఫర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ గో విత్ ది లీడర్స్ హస్ సెడ్. మాచిరెడ్డి గౌతమ్ అడుగుతున్నారు, జేఎంటీ ఆటో 10,000 షేర్లు కొన్నారట ఈ మధ్య, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగలేదు, పాజిటివ్ న్యూస్ వస్తున్నప్పటికీ పెరగట్లేదు, ఎందువల్ల? డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి, 73 రూపీస్ ఉంది ఐ థింక్ సెప్టెంబర్ 2015 లో. సో కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్, మేబీ అది మొత్తం ఫ్యాక్టర్ అయింది మీరు చెప్పిన పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా. నా ఉద్దేశంలో ఇది 9.70 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ మనకి 72 క్లోజ్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ 13 రూపీస్ ఉంది, మేబీ ఇక్కడ నుంచి ఒక 3.5-4 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది. నా ఉద్దేశంలో మీరు 9 రూపీస్ కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకునే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకు 2012 లో 1-1.5 రూపీ ఉన్న స్టాక్ ఇది. సో ఇలాంటివి ప్రాబ్లీ కొన్నిసార్లు పెన్నీ స్టాక్స్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి స్ట్రిక్ట్లీ 9 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 17 నుంచి 20 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత కుమార్ అడుగుతున్నారు, ఇందాక మనం ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాం పిఎన్బి, టాటా గ్లోబల్, జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్స్ పొజిషన్ సంబంధించి. అండ్ సుబ్బారెడ్డి, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 1 ఇయర్ వ్యూ ఏంటి, ఫండమెంటలీ మంచిదేనా ఈ కంపెనీ? ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, 1 ఇయర్ అని చూడకండి. డెఫినెట్లీ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ దే హావ్ అ వెరీ స్ట్రాంగ్ బ్రాండింగ్. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ పైప్స్ అండి, ఆల్ సార్ట్స్ ఆఫ్ పైప్స్ రైట్ ఫ్రమ్ అగ్రికల్చరల్ పైప్ టు ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ అన్ని కూడా చేస్తారు. రీసెంట్లీ ఒక పెద్ద ఎక్స్పాన్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్, యూ కెన్ హోల్డ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years ఆల్సో. శ్రీరామ్ అడుగుతున్నారు, వండర్లా 361 రూపాయలు, టీవీ టుడే 270, యూఎఫ్ఓ 409 హోల్డ్ చేస్తున్నారు, ఇంకా కొనుక్కోవచ్చా? యా, వండర్లా యూ హావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ డిఫరెంట్ బిజినెస్ అండి. బేసిక్లీ దే ఆర్ ఇన్ టు థీమ్ పార్క్స్, సో అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, కానీ జెస్టేషన్ అనేది కొద్దిగా లాంగ్ ఉంటుంది. కానీ ఒకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది స్టాప్ అయిన తర్వాత డెఫినెట్లీ యూనో అవి అన్యూటీ బేస్డ్ ఇన్కమ్ అనేది ఉంటుందండి వాళ్ళకి. సో ఎక్స్ అమౌంట్ సపోజ్ 50 crores పెట్టి ఒక పార్క్ పెట్టారంటే 2-3 ఇయర్స్ అందులో ఇంట్రెస్ట్ కాస్ట్లు అవన్నీ కూడా రావడానికి బ్రేక్ ఇన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఒకసారి అది అయిన తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ స్ట్రెయిట్ ప్రాఫిట్స్ లోకి వెళ్తుందండి, దాన్ని బాటమ్ లైన్ అంటారు. సో అందులో కొద్దిగా ఓపిక పెట్టి 1 or 2 ప్రైస్ పాయింట్స్ ఆర్ మేబీ నెక్స్ట్ 6 మంత్స్ అడిషనల్ కూడా కొనొచ్చు. బట్ అట్లీస్ట్ హ్యావ్ 3-5 ఇయర్ వ్యూ. ఒకసారి ఇటువంటి మంచి ప్రాఫిటబుల్ జోన్ లోకి వచ్చిన తర్వాత విల్ గెట్ సమ్ సూపర్ ప్రాఫిట్స్. చంద్రశేఖర్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కొన్నారు, 99 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయచ్చు? ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. క్యామ్లిన్ ఫైన్సెస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఐ థింక్ ఇట్స్ సబ్స్టాన్షియలీ రియాక్టెడ్, బట్ ఈ జోన్ లో పెద్దగా డౌన్వర్డ్ అయితే కనిపించలేదు. దో లాస్ట్ 1.5 ఇయర్ ముందర ఇది చాలా 3-4 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్, బట్ అందులో వాళ్ళు ఒక హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా ఒక అక్విజిషన్ చేశారు, ఉన్న వాటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. బట్ డీసెంట్ మేనేజ్మెంట్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళకి మేబీ 1 or 2 ఇయర్స్ ప్లస్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ ప్రైస్ పాయింట్ నుంచి డౌన్వర్డ్ అబౌట్ 10-12% తక్కువ కొనుక్కుంటే మంచి రిటర్న్స్ ఉంటాయి. ఉదయ్ ఖమ్మం నుంచి రామ్కో సిస్టమ్స్ 378 ఉన్నాయట, హోల్డ్ చేయచ్చా? రామ్కో సిస్టమ్స్ బేసికలీ ఇస్ ఇన్ టు సాప్ బేస్డ్ ఐటీ ప్రోడక్ట్స్ అండి, బట్ ఓవరాల్ గా మనకి అంతగా ఐటీ కంపెనీస్ లో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ లేదు. ఎందుకంటే లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ అనిశ్చిత అనేది కొద్దిగా ఎక్కువ ఏర్పడిందండి. అదే కాకుండా మనకి ఈవెన్ డొమెస్టిక్ ఓరియంటెడ్ ఇది ప్రోడక్ట్స్ ఎక్కువ చేస్తున్నారు. సో ప్రోడక్ట్ కంపెనీలో వాళ్ళకి అమోర్టైజేషన్ కాస్ట్ అని ఉంటాయి, డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాస్ట్ అంతా కూడా వాళ్ళు ఓవర్ ద నెక్స్ట్ 1-3 ఇయర్స్ జనరలీ ఎప్పుడైతే డెవలప్ చేస్తారో
అది రైట్ ఆఫ్ చేస్తుంటారు, దాని తర్వాతనే ప్రాఫిటబిలిటీ యాడ్ అవుతుంది. బట్ ఈ రంగంలో ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అండి. మనం ప్రోడక్ట్స్ డెవలప్ చేసినా వీ డోంట్ నో యూనో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎవరా ప్రోడక్ట్స్ డెవలప్ చేసి సిమిలర్ ప్రోడక్ట్స్. సో ఇట్స్ ఎ గుడ్ గ్రూప్, మేనేజ్మెంట్ మంచిదే, మంచి గ్రూప్ అండ్ వెరీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. సో కొద్దిగా తీసుకోండి, ఇన్ కేస్ ఏదైనా ప్రాఫిట్స్ ఫాస్టర్గా వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్స్ బుక్ చేయడం మర్చిపోకండి. ఎక్సెప్టింగ్ ఐటీ అండ్ మీడియా, మిగతా సెక్టర్స్ అన్ని, నిఫ్టీ బ్యాంక్ కావచ్చు, నిఫ్టీ ఆటో కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని స్ట్రాంగ్గా కనిపిస్తున్న సమయం ఇది. మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ కంటే, ఓపెనింగ్తో పోలిస్తే బాగా పెరిగి కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 1% లావు పడింది. సో ఐ థింక్ అనదర్ 30 పాయింట్స్ అండి. 8950 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 8980 ఎప్పుడైతే స్వింగ్ హై క్రాస్ అవుతుందో ప్రాబబ్లీ నెక్స్ట్ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఏ లెవెల్స్లో, ఎందుకంటే ఒక్కొక్కసారి బుల్ ట్రాపింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి టైంలో. నా ఉద్దేశంలో 8982 అబోవ్ క్లోజ్ అవుతేనే మేబీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అక్కడ వరకు కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయొచ్చు. బట్ అగైన్ ఐ థింక్ రిలయన్స్ లాంటి స్టాక్స్ ఎప్పుడైతే అవుట్ పర్ఫామ్ చేస్తుందో కరెక్షన్స్ కూడా ఎక్కువ స్టీప్గా ఉండకపోవచ్చు. సో నా ఉద్దేశంలో కొద్దిగా మైనర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసినా కూడా షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ కూడా ఎంటర్ అవచ్చు. మేబీ మనకి 8830 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది, అక్కడ ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో లాంగ్స్ ఐ థింక్ ఇస్ అడ్వైజబుల్. సో బ్రాడర్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, మోర్ యాక్షన్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. వెల్ కార్ప్ ఆల్మోస్ట్ 5% పెరిగింది, అలాగే భారత్ ఫోర్జ్, రేమాండ్ ఇటువంటి స్టాక్స్లో ఎక్కువ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. నష్టపోయిన స్టాక్స్ మైనర్ లాసెస్తో ట్రేడ్ అవుతున్నాయి, లైక్ శోభా డెవలపర్స్ లాంటివి, ఆర్ మైండ్ ట్రీ లాంటివి. సో అనదర్ యాక్షన్ ప్యాక్ డే మనకు కనిపిస్తుంది మార్కెట్స్ పరంగా. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.